हाँ चापर मिर्च चापर दो बच्चे అప్పటిదాకా బాగానే చూసుకున్నారు సార్. వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాక పట్టించుకోవడం మానేశారు సార్. మంత్రి ఒకటి అయ్యారు కదండి, అప్పటి నుంచే పట్టించుకోవడం మానేశారు. పట్టించుకోకపోతే పట్టించుకోవాలి, మనం ఏదో మన బతుకు మనం బతుకుతాం సార్. కాకపోతే నీ 2021లోంచి 75 రూపాయలు పెన్షన్ కానీ అందుకున్న వాడిని నాకు 2021లోకి వచ్చేసరికి కరెంట్ బిల్ ఇంకెట్టి పెన్షన్ తీస్తారు సార్. దేనికి అమ్మనండి, అమ్మనండి పెన్షన్ తీసేసారండి. మీరు నా అన్నయ్య గారండి చాలా పిచ్చండి, నానాజీ సార్ గారిని సార్ గారండి, ఎలాగైనా నాకు అన్నీ చూపించండి. అన్నీ చూపించిన చచ్చిపోవాలి, నాకు ఇబ్బంది లేదండి. నా పెన్షన్ తీసేసారండి సార్ గారండి. బిల్లు చెప్పండి, నాకు కరెంట్ బిల్ చెప్పండి. కరెంట్ బిల్లు అదే యూనిట్లో కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి పెన్షన్ తీసారా? అంటే మీరు మీరు కట్టుకోగలరానా? అదేండి సార్, ఎలా కాస్తారు మరి ఎట్లా ఎటకారం చేసి తీస్తారండి. పలవతో తినొచ్చు భోజనం, చేపల కూర వేసుకొని తింటాం, అలాగని ఎటకారం చేసి మాకు తీస్తారండి. వైఎస్ఆర్ పార్టీ ఎట్టకారాలు చేశారండి, పెళ్లి చేసుకోరండి, కాకపోతే నీకు రేషన్ కార్డు ఇస్తాము, నువ్వు ఉమ్మట్లో ఉన్నావు కదా. అలాగేనండి, మాకు 2 నెలలు కూడా బియ్యం ఆఫ్ చేశారండి. 35 కేజీల కార్డు అండి మాది, 35 కేజీల కార్డు అయితే బియ్యం కూడా ఆఫ్ చేస్తారు సార్. మాకు ఆఫ్ చేసేస్తే మా అప్పుడు ఈడు అడిగాడండి సెల సార్లు కన్నబాబు గారు సార్ గారు వస్తే, ఏంటి సార్ గారు మాకు బియ్యం ఎందుకు ఆఫ్ చేసేయాలండి, మేము తినేది ఆ బియ్యము, మా అమ్మకు షుగరు, మేము ఆ బియ్యమే తింటున్నామండి, మా బియ్యం ఎందుకు ఆఫ్ చేసేయాలండి అని అండి ఈడు అడిగాడండి. అడుగుతాడు అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ బియ్యమే కదా అండి సార్, మా బియ్యం ఎందుకు ఆఫ్ చేస్తారని అడిగితే, అయితే అప్పుడు అప్పుడు మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇస్తున్నారండి ఆ బియ్యం. చెయ్యి ఉత పథకం డబ్బులు రాలేదండి, ఈ డబ్బులు రాలేదు. చెయ్యి ఉత పథకం ఎట్లా 45,000 దాటిన 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,750 రూపాయలు ఇస్తున్నారు సార్. అయ్యి మనకి ఇవ్వలేదని పోలే, మాకు ఇవ్వకపోతే నా కొడుకుకి కానీ అన్నీ ప్రభుత్వ పథకాలు ఎగ్గొట్టడానికి అదొక సాగు చూపిస్తున్నారు. 75 రూపాయలు తీసుకున్న పెన్షన్ ఈ రోజు ప్రభుత్వం వచ్చి మా పెన్షన్ ఎంత తీసేయాలండి సార్? మేము ఏం తప్పు చేసామండి సార్ చెప్పండి, పెన్షన్ తీసేయాలని ఉందా సార్ చెప్పండి. అయ్య గారు మా పెన్షన్ ఎందుకు తీసేయాలండి? గవర్నమెంట్ తీసుకున్నాడు ఇక్కడ అక్కడ కాదండి, మనం ఇది ఎలక్కడి చేసినా కూడా కొట్టుకోలేదు సార్. తెల్లవారులను పడుకోనండి, బొమ్మలు పడుకోని ఉండండి సార్. మీ మనసు మీ దయించండి, మీరు సీఎం కొట్టండి, మా బాధలన్నీ తీర్థయండి సార్. వికలాంగులు ఎంతో మంది కన్నబాబు ఏం కావాల్సి ఉన్నాడు చెయ్యయ్యా, అలాగే ఈడు ఎక్కడికి వెళ్ళగలడు, పంపించాలంటే చేస్తానేనండి. మీ నీకేం కావాలరా చెప్పరా అలాగని అడిగారు అన్నయ్య గారు. అడుగుతండి అన్నాడు అన్న, నాకేమొద్దు, నాకు వీల్ చైర్ ఇప్పించాను, మీ వీల్ చైర్ కొనుక్కోలేదంటే వీల్ చైర్ ఇప్పించాను, నేను 3 రోజులే ముక్కలైపోయిందండి వీల్ చైర్. ఆ తర్వాతలేండి నేను అరువులో కొనుక్కున్నానండి, ఇది అరువు ఇప్పి స్కీమ్లో కొనుక్కున్నానండి, 10,000 రూపాయలు పండండి. బాబు నువ్వు సీఎం అయితే మా బాధలన్నీ తీరుతాయ్యా, మా గడ్డలు ఎంతో మంది బతుకుతారు బాబు, నన్ను అన్ని విధాలుగా నువ్వు ఆదుకో అయ్యా, ఆదుకో బాబు. నేను ఎక్కడ వదిలేసుకోగలయ్యా? ఎందుకండి సార్ మా అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలండి, మావు జోలికి ఎందుకండి రావడం? మేము కూలి పనులు చేసుకుంటే ఎలాగో మా బతుకులు మేము బతుకుతున్నామండి, మాకు ఎందుకండి ఇలాంటి స్వచ్ఛలు ఇవ్వాలండి చెప్పండి. మాకు ఎటు పోవాలో దిక్కు తెలియకండి, అలా ఉండిపోతే నానాజీ సార్ గారు పుండు కట్టుకున్నారండి,
వచ్చండి బాబు, మా పరిస్థితి తండి, మాకు ఎందుకండి పెన్షన్ తీసేయాలి, అడి వికలాంగుడు కాదా అవున చెప్పండి అంటే ఆయన కళ్ళండి ఇల్లట్టుకుంటుండే ఆయన జేబులో 3,000 రూపాయలు అయితే తీసండి, నెల వాలంటీర్లతో పంపుతున్నారండి 3,000 రూపాయలు, కార్యకర్తలు అట్టుకొచ్చండి, అట్టుకొచ్చి ఇస్తున్నారండి ప్రతి నెల పెట్టండి, చాపేశారండి మరి వాళ్ళకి ఎంత డ్రాయింగ్ ఉందో ధర్మం ఉందో అలా మీరు చెప్పండి అన్నా. మరి ఎక్కడ చంపేసుకోక అన్నా చెప్పండి, కన్నాను కదన్నా చూడండి అలాగండి బాబు, అలాగండి అయ్యా బాగా అన్న సీఎం అవ్వాలన్నా, నువ్వు సీఎం బాధ్యత తెలుస్తాను ప్రస్తుతం.